పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం నుండి, శరీరానుసారులు శరీర విషయములను మనస్కరింతురు. శరీరములో ఉన్న ఆత్మ అనుసరించే ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనస్కరింతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. లోనున్న ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. మామూలుగా కాదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఎనిమిదో అధ్యాయంలో క్రిందటి వారం మనం చెప్పుకున్నాం, మూడో వచనంలో శరీరమును అనుసరింపక ఆత్మననుసరించే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపానికి ఆ మధ్యలో లైట్ ఆపేయండి అనుకున్నాం, 100 సార్లు చెప్పాను ఆ మగపిల్లలకి. అలాగ బయట కూర్చొని బైబిల్ లిప్పుకొని ఆ స్క్రీన్ మీద పడదా, లైటింగ్ వచ్చి బొమ్మ క్లారిటీ ఉంటుంది స్క్రీన్ మీద. రేపు చెప్పను ఇంకా, మీ ఇద్దరిని మోకాలు ఏం చేస్తాను అక్కడే. మనం చేసే శరీరముతో కూడిన పాపాలకు మన శరీరాలను శిక్షించాలి. ఇలా ప్రపంచంలో పుట్టుకొస్తున్న కోట్లాది మంది మనుష్యుల శరీరాలను శిక్షిస్తే అందరూ నరకానికే పోతారు. ఇప్పుడు ఎలగబోతున్నారులేండి, ఇది కూడా అర్థం కాక నరకానికి పోతారు. అలా కాకూడదని దేవుడు ఒక మంచి రెమెడీ, మంచి చాయిస్ అంటారు దాన్ని, మంచి ఆదరణ మనకు ఆయన ఇచ్చాడు. ఏంటంటే మనం ఏ ఆకారాన్ని శరీరంగా ధరించుకున్నామో తల్లిలో అలాంటి ఆకారాన్నే యేసుక్రీస్తు కూడా మరియ ద్వారా ఇచ్చాడు. అది మానవ శరీర ఆకారం. యేసుక్రీస్తుది ఏదో గొప్ప ఆకారం అని మీరు అనుకోకండి. యేసుక్రీస్తు మనలాంటి వాడే అనడానికి ఆయన ఆకలి కొన్నాడు, ఆయన నిద్రపోయాడు, ఆయన అలసిపోయాడు, ఆయనకు గూడు లేదు. మన శరీరాలకి ఎన్ని అవసరాలు ఉన్నాయో యేసుక్రీస్తు శరీరాలకు కూడా అన్ని అవసరాలు ఉన్నాయి. ఆకలితో బాధపడుతున్నప్పుడు అంజూరపు చెట్టు పళ్ళు తినాలని ఆశపడ్డాడు.
ఆయనకి ఆకలి ఉంది, ఆయనకి దప్పికుంది. సిలువ మీద దప్పిక కోసం బాధపడతాడు. సముద్రంలో ఓడ మీద నావ మీద నిద్రపోతాడు అలసిపోయి. ఇవన్నీ చూస్తుంటే మనలాంటి శరీరమే యేసుక్రీస్తు కూడా ఉంది. ఆయన ఏదో సూపర్ న్యాచురల్ ఫిజికల్ బాడీ కలిగి ఉన్నాడని మనం అనుకోని అవసరం లేదు. ఎక్కువ మంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం లేదు. అన్నమాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎంత విడమరచి ఒకటికి 4-5 సార్లు చెప్తాను, కనుక మనలాంటి శరీరాన్ని యేసుక్రీస్తు కూడా ఇచ్చి మనందరి శరీరాలకి బదులు మరే ద్వారా ఆయనకి శరీరాన్ని ఇచ్చి ఆ శరీరానికి శిక్ష వేశాడు దేవుడు. మన నరాలకి ఆయనకి శిక్ష విధించాడు. కనుక 3-4 వచనాల్లో మనకున్న ఆదరణ ఏంటంటే, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవరనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీరాకారముతో పంపి. ఈ శరీరం పాప శరీర ఆకారం, పాప శరీర ఆకారం. పాపాలు చేయకుండా ఉండదండి. కళ్ళు మంచివి కావు, చేతులు మంచివి కావు, కాళ్ళు మంచివి కావు, నాలుక మంచిది కాదు, పెదవులు మంచివి కావు, మెదడు మంచిది కాదు, ఆకలి మంచిది కాదు. ఆకలి ఏదో తినాలి, దప్పిక ఏదో తాగాలి. అంటే శరీరంలో పుట్టిన ఆకలి అనే కోరిక, శరీరంలో పుట్టిన దప్పిక అనే కోరిక. అంటే శరీరంలో పుట్టేవన్నీ నాకు మందు కావాలి, మందు కావాలి అంటాడు. నాకు ముక్క కావాలి, ముక్క కావాలి అంటాడు. పాప శరీర ఆకారం. మనం ఎంత మంచిగా ఉండాలనుకుని నటించినా అది నటనే తప్ప నిజం కాదండి. నన్ను నమ్మండి, 74 సంవత్సరాల అనుభవం నాకున్న ఈ దిక్కుమాలిన శరీరానికి. ఎవరి శరీరాలు మంచివి కావు, మంచివి కావనే అలాంటి పాప శరీరాకారాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చాడు. మరి ఆయన శరీరం ఆయన్ని శోధించలేదా? ఆలోచించండి, 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది ఆయన దగ్గరికి వచ్చి ఈ రాళ్ళు రొట్టెలు చేసిగా తిను అంటే ఆకలితో ఉన్నాడని. తనలో ఆకలి ఉంది, తనలో జీవపు డంబం ఉంది, జీవపు డంబం. యేసుక్రీస్తు శరీరంలో నిన్ను లోకరాజ్యాలన్నిటినీ చూపించేసి నువ్వు నా పాదాలకు నమస్కరిస్తే ప్రపంచ చక్రవర్తిని చేస్తానంది. ఆయన శరీరంలో ఆ కోరిక లేకుండా అది అంటారా? సైతానుగాడు ఎంత అబద్ధికుడో అంత సత్యవంతుడు కూడా. అబద్ధికుడే కానీ సత్యాలు చెప్తాడు.
అప్పుడప్పుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆయన శరీరంలో ఉన్న కోరికలు బలహీనతలకి వాడు ఆజ్యం పోతున్నాడు నెరవేర్చుకో కోరికలని. నువ్వు దేవుని కుమారుడు కదా, కొండ మీద నుంచి దూకి ఏమి దిగుతావు, కిందకి ఆకలితో దొర్లిపోతావు పడిపోయి, ఎంత ప్రేమ. అన్ని కోరికలు పాప శరీర ఆకారముతో అన్నాడు యేసుక్రీస్తు గురించి. ఎబ్రిల్కు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎబ్రిల్కు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు మన ప్రధాన యాజకుడు అంటే ఎవరు అనుకున్నారు, ఇశ్రాయేలీలు ప్రధాన యాజకుడు కాదు. ఇశ్రాయేలీలు పాపాలు పోవటానికి బలులు దేవుని ప్రత్యక్ష గుడారం దగ్గర అర్పించిన ప్రధాన యాజకులు వాళ్ళు. మన ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, మనలాంటి అనుభవాలు లేనివాడు కాదు. అన్నీ ఉన్నాయి మన దగ్గర, ఎన్ని దొంగ గుణాలు ఉన్నాయో అన్ని గుణాలు ఆయన శరీరంలో ఉన్నాయి. కానీ సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మనమైతే చేసేస్తాం, ఆయనైతే చేయడు. పాపం చేయలేని వాళ్ళు చేయలేత్తండి, ఎవరు ఎత్తరు, ఎందుకంటే అందరూ పాపం చేసేవాళ్ళే. మళ్ళీ కిందకి వెళ్తే అందరూ ఎదుటి వాళ్ళ పాపాల గురించి మాట్లాడే ఉత్తములే. మీరు బయటికి వెళ్తే మళ్ళీ అందరి పాపాల గురించి మాట్లాడతారు, మీరేదో పాపం చేయలేనట్టు. గౌరవ సభ్యులు మీరు, అందరూ పాపులే. నాకు పాపం ఏదని ఎవరైనా అంటే, నీకు యేసు రక్తం అవసరం లేదు, యేసును పాప శరీరాకారంతో తండ్రి పరలోకం నుండి పంపవలసిన అవసరత లేదు. బైబిల్లో రక్షణ కార్యక్రమం అనేది అర్థం లేకుండా పోద్ది. నేను పాపం చేయలేదని ఎవరైనా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే, పాపం చేసేవాళ్ళని పాపాత్ములు అనే ముందు నేను అంతకంటే పాపిని అని మీరు అనుకుని మాట్లాడండి. ఎదుటి వాళ్ళ పాపాల గురించి మాట్లాడకండి. ఎన్నోసార్లు చెప్పాను, హక్కు మీకు లేదు. అందువలన 5వ వచనం నుంచి శరీరానుసారులు శరీర విషయములను మనస్కరిద్దురు. ఈ శరీరాలు ఉన్నవారు ఎప్పుడు శరీరాల గురించే ఆలోచిస్తారండి. శరీరాల గురించి ఏం ఆలోచిస్తారు, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందమో, ఏమి కట్టుకుందమో, ఏమి ఆడుకుందమో, ఏమి దోచుకుందమో, శరీర విషయాలు కదా అవన్నీ. ఆత్మ విషయాలు దేవుని సేవా కార్యక్రమం, అబద్ధం ఆడకూడనిది, తప్పులు చేయకూడనిది, ఎవరిని తప్పుడుగా మాట్లాడకూడదు, ఎవరిని అవమానపరచకూడదు, ఏ పనిలోనూ దొంగ వేషములు వేయకూడదు.
ఇవి ఆత్మానుసారులు ఆలోచిస్తారు. ఆత్మానుసారులు, అందుకే దేవుడు అంటున్నాడు శరీరానుసారులు శరీర విషయములను మనస్కరింతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనస్కరింతురు. అవునా? మగవాళ్లలో శరీరానుసారులు ఎక్కువగా ఉన్నారు, అందుకే సీట్లు ఖాళీ. శరీర అవసరాలను తీర్చుకోవటానికి ఇళ్ల దగ్గర పనుల కొరకు ఉండిపోయిన వారు, రానివారంతా శరీరానుసారులే. ఎందుకు రాలేదు? ఆడవాళ్ళు చాలా కుర్చీలు ఖాళీ ఉన్నాయి, వాళ్ళకు కూడా పనులు ఎక్కువైపోయాయి. ఏమండి ఎక్కువైపోయాయి కదా? ఇంటి దగ్గర బట్టలు ఉతుకుట, వంటలు చేయుట, మాంసము కోయుట, చేపలు చెక్కుట, గ్యాస్ పొయ్యి తుడుచుట, పట్టులు దులుపుట, ఇల్లును ఊడ్చుట, శరీరానుసారులు కాదా? పిల్లలకి ఇవన్నీ తెలియదు కదా. రే మార్నింగ్ పెట్టిన బెంగళూరు సీన్ ఒకటి మీ దగ్గర ఉంటే స్క్రీన్ మీద వెయ్యండి రా, మీకు పంపించాను అందరు, నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ పంపించాను. బెంగళూరు సీన్ చిన్నపిల్లలు కదా, పెద్దోళ్ళని చిన్నపిల్లల్ని ప్లాస్టిక్ అయితే ఏరుకుంటారు, అలాగ ఏరుకొని వస్తుంటారు. వాడి దగ్గర ఒక ఐరన్ ఓస్ ఉంటుంది, ఇలా పెట్టి ఇలా లాగుతాడు ఆ ప్లాస్టిక్ కాగితాన్ని. అందులో చెత్త అంతా కింద నలిగిపోయాక ఉట్టు ప్లాస్టిక్ కాగితం రాగానే గోను సంచి, వెనక అది పెద్ద మూట ఉంటుంది, మంచినీళ్ళు ఇవ్వండి అమ్మా అంటారు. ఎవరైనా వచ్చి ఏదైనా అడుక్కుంటే ఇంట్లో ఉన్న పిల్లలు ముందు బయటకు వచ్చేస్తారు, ఎవరో వచ్చారని పేక్కోసేస్తారు. కర్ణాటకలోని బళ్ళారి పరిసర ప్రాంతాల్లో చాలా పిల్లల్ని చంపేసి కోసేసి, బతుకున్నోళ్ళనే కోసేసి కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం అన్నీ కోసేసి అమ్మేస్తున్నారు. ఎరా బొమ్మ దొరికిందా? మీకు ఇలాటో కాదు, ఏ చిరంజీవి గారి బొమ్మ, ఏ మైకల్ జాక్సన్ గారు డ్యాన్స్ అయితే చక్కగా దాచుకొని తలుపులు వేసుకొని గెంతుతారు, పొల్ల కాలు వేసుకొని. వేరే ఎవరి దగ్గర లేదా? డౌన్లోడ్ అవుతుంది, పంపించారట డౌన్లోడ్. ఉండు మరి గజిబి చేసే బొమ్మ పెద్ద చేయి మాకు. రే బొమ్మ మాకు పెద్ద చెయ్యండి రా, ఆపరేటర్లో కలర్ ఇచ్చారు ఇప్పుడు. మీ పిల్లల్ని ఆడుకోవడానికి బయటికి పంపించకండి, మేకపోతులు బలేసినట్టు వేసేస్తారు మీ పిల్లల్ని. పిల్లల్ని జాగ్రత్తగా పెట్టండి, పిల్లల్ని జాగ్రత్తగా పెట్టండి అని అంటూనే ఉంటాను. మా పిల్లలంత మంచోళ్ళు లేరంటది ప్రతి తల్లి, దొంగ సాక్ష్యం. దొంగ సాక్ష్యాలు అండి అవన్నీ. అమ్మేసుకుంటున్నారండి వాళ్ళు,
పెద్దోళ్ళని మంచినీళ్ళు అడుగుతారట, వచ్చి అటు ఇటు చూస్తారు, గొంతు కోసి నోటు గుడ్డు కట్టి ఆ ప్లాస్టిక్ కాగితాల సంచిలో పడేసి తీసుకెళ్ళిపోతాడు. ఇంటి దగ్గర పిల్లల్ని వదిలేసి గుడికొచ్చి కండి కోసేస్తారు వాళ్ళని అక్కడ. అమ్మా అమ్మ నేను గుడికెళ్ళి వచ్చేస్తాం, మీరు ఇంట్లో ఆడుకోండి. ఎవడన్నా వచ్చాడు అనుకో, మీరు లేనప్పుడు ఆడ ఆడుకుంటాడు ఇలా తీసుకెళ్ళి. శరీరానుసారులు, వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి కిడ్నీలు అమ్ముకుంటే లక్షలు, గుండె అమ్ముకుంటే లక్షలు, ఏమండి ఊపిరితిత్తులు అమ్ముకుంటే లక్షలు లక్షలు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు. ఎవరిని కోసేద్దాం, ఎవరిని నరికేద్దాం, ఎవరిని చంపేద్దాం, ఇవే కదండి ఆడవాళ్ళు. ఎవరిని తిట్టేద్దాం, ఎవరి మీద నిందలేసేద్దాం, ఎవరిని బయటపడేద్దాం, ఎవరిని అవమానపరిచేద్దాం, ఎవరి మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా చెప్తాం, శరీరానుసారులు. శరీర విషయముల మీద మనస్సుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంచుదురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద, ఐదో వచనం, ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవుని కొరకు ఆలోచించావనుకో ఎప్పుడు హ్యాపీగా ఉంటావు. ఎప్పుడు మనం దేవుని కోసం ఆలోచిస్తున్నాం అనుకోండి హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఆవిడేం చేస్తుంది, ఇప్పుడు మా ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు ఎవరికి ఫోన్ చేస్తున్నాడు, ఇప్పుడు మా ఆవిడ ఇంటి దగ్గర ఉంది ఎవరికి ఫోన్ చేస్తుంది, డౌట్ ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేస్తుంటుంది. ఏంటి నీ ఇంట్రెస్ట్? శరీరానుసారమైన మనస్సా? ఆత్మానుసారమైన మనస్సు నీకు రాదా? ఈ ఫోన్లు చేసే బదులు ఆ ఫోన్ ఎక్కడో పక్కన పడేసి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటే ఆత్మానుసారమైన మనస్సు. రోగాలు రావు. సెమినార్లో వదిలేశాను కదా పాఠాలు, వైద్య శాస్త్రాన్ని, వైద్య శాస్త్రానికి ముందే, వైద్య శాస్త్రం పుట్టక ముందే సృష్టికర్త ఆరోగ్య శాస్త్రం. ఆదివారం రేపు చెప్తాను, వదిలేశాను కదా. ఓ లేనిపోను ప్రోగ్రాల్లో ఎవడికైనా మైక్ ఇచ్చావంటే గంగిరెద్దోడు కాను బోరూదనట్టు డప్పు కొట్టుకొని ఒయ్యి 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 నా దగ్గరికి వచ్చేసరికి టైం అయిపోయేది. తీరా వదిలిపెట్టి నేను నాకు అందులో షుగర్ ఇంటికి వెళ్ళి తొందరగా ఏదో తినాలి. ఈయన ఫోటోలు తగలట్ట, వందల ఫోటోలా, ఒక పక్క నుంచి సెల్తో ఫోటోలు, ఒక పక్క కెమెరాలతో ఫోటోలు, ఒకడు ఒకసారి ఫోటో, ఒకడు కుటుంబ సమేతంగా ఫోటో, ఒకడు స్నేహితులతో ఫోటో, ఒకడు భుజం మీద చెయ్యమని ఫోటో. కొల్లబొడి చదిలేశారండి 5 రోజులు నన్ను నన్ను ఎళ్ళనిచ్చారా? కింద నుంచి కాళ్ళు లాగేస్తున్నారండి బాబు ఎవరో.
ఒక ఆవిడైతే పరిగెత్తుకో నుంచి దయ్యంపట్టిన ఆవిడలో నా కాళ్ళ మీద పడిపోయింది. పాపం సెక్యూరిటీ పిల్లలు నన్ను కాపాడారు, లేకపోతే ఆవిడ మీద నేను పడిపోతున్నాను బోర్లా. నేను ఒంటిగంట రెండు మూడైనా ఉంటాను, అందరూ వరుసగా వచ్చి ఫోటోలు తీయించుకోండి అంటే 10 ఫోటోలు తీసిన తర్వాత స్టేజ్ మీద కొట్టుకుంటున్నారు తూపులట. నాయన వెళ్ళిపోతారా, నన్ను కూడా తోసేస్తారు ఈ లోపలికి. అందులో నాకు ఎవరైనా కొట్టుకుంటే గొప్ప చిరాకు నాకు, ఎందుకంటే మురిగి చేతులు నోట్లో పెట్టుకుంటారు, ముక్కులు పెట్టుకుంటారు. కొంతమంది నాలుకే బొక్కుల్లోకి తోసి ఆ లోపల నుండి లాగుతుంటారు, వాళ్ళ చూస్తే చాలా అసహ్యం అండి. అక్కడికి వెళ్ళి కడుక్కొని పుక్కళ్ళించు, నాలుగుతో లాగుతే ఏటో పక్కన ఉండదు, కంపండి బాబు, కంపు కల్చరు, శుభ్రత లేదు, శుభ్రత ఉండదు. అందుకే నోరుపితే పాచి కంపు, ఎందుకంటే నోరు సరిగ్గా కడగరు, పళ్ళు సరిగ్గా తోమరు. వీలైనంత వరకు అందరి పళ్ళు నా పళ్ళు చూడండి, మీకు ఏమైనా తెల్లగా కనబడుతున్నాయా? జంతువుకు కానీ ముదిరిపోయిన జంతువుకు పసుపుగా అయిపోయినట్టు నా పళ్ళు ఏమైనా పసుపు అయిపోయా? చాలా జాగ్రత్తగా నా పళ్ళును దాచుకుంటాను, ఎందుకంటే నా మనవరాలకు ముద్దు పెట్టాలి కదా. పాచి ముద్దులు పెట్టేశారనుకుంటే తన బొగ్గలంటే కురుపులు అయిపోతాయి. తర్వాత అల్సర్ వచ్చేస్తుంది నోటికి, పొక్కుపోద్ది నోరు, బొగ్గల మీద ముద్దు పెట్టకూడదు చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి బొగ్గల మీద ముద్దు పెట్టండి. అలాగని మూతుల మీద ముద్దులు పెట్టుకోకండి. శరీరానుసారులు, వాళ్ళకి ఆలోచన ఉంటుంది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనస్కరింతురు. శరీరానుసారమైన మనస్సు చంపేస్తుంది నిన్ను, ఆత్మానుసారమైన మనస్సు నిన్ను బ్రతికిస్తుంది అన్నాడు చూడండి. నిన్ను బ్రతికిస్తుంది. మంచి భోజనం చేయండి మీరు బ్రతుకుతారా? నిజంగా చెప్తున్నాను, మంచి భోజనం చేయండి. మన దగ్గర ఉన్న పాప పేరు ఏం పేరు రా? అనురాధ ఉందా? ఇక్కడ ఉందా? తోటకూర సరిగ్గా కడగదు, పాలకూర సరిగ్గా కడగదు, రాళ్ళు తగులుతుంటాయి తింటుంటే. ఈ తోటకూరలు పాలకూరలు కుళ్ళు కాలువల్లో కడుక్కొని వస్తారు, ఇంకా సంగతి మీకు తెలియదు కదా. కుళ్ళు కాలువల్లో కడుక్కొని వస్తారు అవి ఆడపిల్లలు. మీరు జాగ్రత్తగా కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ బాగా కడగండి. మీకు అనారోగ్యమే, మీ భర్తలకి అనారోగ్యమే, పిల్లలకి అనారోగ్యమే. ఆడపిల్ల చిన్నపిల్ల పెద్ద కుర్రోడు ఇద్దరును పానీపూరీలు తిన్నారట. ఎన్నోసార్లు చెప్పాను పానీపూరీల గురించి. పానీపూరీలు ఇద్దరూ తిని పాయిజన్ అయిపోయి ఇద్దరు చచ్చిపోయారు హాస్పిటల్లో. అనేస్తాడు మో ఆశయత్వం కలుపుతాడు. హోటల్లో దోశలై తినకండి, ఆడ ముక్కు చీముడు జలుబు అనుకోండి ఆ దోశల మీద పడిపోతుంటుంది. మీ కొట్లలో అంటే గొప్ప పండగ, ఆడ కంపుతో మరీ సువాసన, ఆడి టవల్ ఎప్పుడో చూసారా? కాలు కింద వేసిన గుడ్డలాగా ఉంటుంది నల్లగా, అలా టవల్ కట్టుకుంటాడు మొలకే.
పానీపూరీలు తిని చచ్చిపోయారు. మీరు ఇంకా పానీపూరీలు అయితే తినకండి, మామూలు పూరీలు తినండి. మళ్ళీ పానీపూరి ఆ డొక్కులో పాస్ పోసి ఇచ్చినా మీరు తినేస్తారు. మీరు పానీపూరిలో డొక్కు ఉంటుంది, పూరి డొక్కు నీకు కనపడదు కదా, అందులో తీసి కింద నుంచి వేస్తాడు. బయట తినకండి. సెమినార్కి వచ్చినప్పుడు బయటకు వెళ్ళి తెగ తినేశారట మీరు అందరూ. మందకు రొడ్డించి నువ్వు తినక తొందరగా లేచిపోయి అక్కడ వెనక్కి వెళ్ళి ఆ మురికి కాంప్లెక్స్లో చేరిపోయి లెక్చరర్స్ డిప్యూటీ డైరెక్టర్స్ పెద్ద పెద్దోళ్ళు వెళ్ళి మేశారట ఆ ఊర్లాగా. మన ఫుడ్ తింటేనే పారుకున్నారు కొంతమంది. ఏడో వచనం, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారంగా మీరు ఆలోచించారనుకోండి, దేవునికి విరోధి. అలా మాట అనకూడదండి, అలా మాట అలాగ అనకూడదండి. పోన్లేరా ఏదో తప్పైపోయింది అన్నది అన్నారనుకో, నువ్వు పెద్ద మనసు చేసుకొని క్షమించరు. అసలు అలా మాట అనకూడదండి. ఏ రాజీ పడవా, నీ మనసు మెత్తపడదా, నవ్వుకుంటానండి. చిన్నోలే, చిన్నపిల్లలే, నేను 74 ఏళ్ళు చెప్తున్నాను. వదిలేరా, క్షమించు. లేదు లేదండి, అలాగే వదల అలాంటి వదలకూడదండి. వదలకపోతే ఏం చేస్తావు, తోక పట్టుకొని నిలబడతావా? అప్పుడు నీ తోక కత్తిరించేస్తుంది. ఒకరినొకరు అంటే ఒకరు ఊరుకుంటారండి, ఒకరినంటే మరొకరు ఊరుకుంటారా? వ్యభిచార నోట్లో నోరు పెట్టారనుకోండి, ఏమంటుంది నిన్ను? నువ్వు వ్యభిచారివి అని నువ్వు అన్నావు అనుకో, నువ్వు వ్యభిచారి, మీ అమ్మ వ్యభిచారి, నీ పిల్లలు వ్యభిచారి, మీ నాన్నమ్మ వ్యభిచారి, మీ తాతమ్మ వ్యభిచారి, చాలా నీకు అడ్డోసు. అప్పుడు అటు ఇటు చూస్తుంటా ఎవరో వింటున్నారు ఏమని. నీ వ్యభిచారులే ఎక్కువ, ఆవిడ ఆవిడ ఒక్కరితే వ్యభిచారి. అందుకు గొడవలు తెచ్చుకోకండి, సమాధాన పడిపోండి. అందరితో పాట పాడాడు కదా స్టీఫెను. స్టీఫెన్ పాట పాడలేదా, మంచి పాట పాడాడా? పోగొట్టుకోకు ఎవరిని, ఎలా ఉందిరా, ఎక్కువ మన ఆడవాళ్ళకి ఇయ్యాలరా పాట. ఇక్కడ అందరినీ పోగొట్టుకుంటారు వీళ్ళు, అందరినీ పోగొట్టించుకోవడమే. అత్త లేదు, మామ లేదు, బామర్దులు లేరు. మాటలతో పోగొట్టేసుకుంటున్నారు, పాటలతో పోగొట్టుకోకండి బాధపడతారు పాడేవాళ్ళు. బాగుంది కదా పాట, మగపిల్లలకు కాదు ఆడపిల్లలకు పాట అది. మగపిల్లలందరూ మంచివాళ్ళు, ఎవరికెవరు విరోధులు కారు, ఎవరు ఎవరిని ఏమనుకోరు. అనుకునేవాళ్ళంతా అవసంతానమే. చదివి ముగించుకుందా ఏడో వచ్చిన, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రాన్ని బైబిల్ని బైబిల్నకు లోబడదు, ఏమాత్రమును లోబడదు. ఓకేనా?